ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు ఆది సంఘాన్ని షేక్ చేసి పడేశాడు. షేక్ అయిపోయారు. కుటుంబాలు పారిపోవాల్సి వచ్చింది. సంఘాన్ని విడిచిపెట్టి పరుగులు తీయాల్సి వచ్చింది. అంతకుముందు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళినట్లయితే సంఘము సపోర్ట్ చేసేది, ఆర్థిక సహాయం ఉండేది, ప్రార్థన సహాయం ఉండేది, సహకారం ఉండేది. అన్ని సహకారము కలిగి, సహాయం కలిగి, ప్రార్థన సహాయం కలిగి, అన్ని సహాయాలతో ముందుకెళ్ళి సేవ చేసేవాళ్ళు. దేవుడు చెప్పింది చేయకపోయేసరికి ఏం జరిగింది? అన్నీ విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, చెదిరిపోవాల్సి వచ్చింది, పరుగులు తీయాల్సి వచ్చింది. పరుగులు తీసే వాళ్లకు వాళ్ళతో పాటు కావాల్సిన పట్టుకెళ్ళే అవకాశం ఉంటుందా? చెదిరిపోయే వాళ్లకు వాళ్ళతో పాటు ఆస్తిపాస్తులు పట్టుకెళ్ళే అవకాశం ఉంటుందా? వేటినైతే వాళ్ళు భద్రంగా కాపాడుకుని, వేటి మీద అయితే ఆధారపడి, ఇవి మాకున్నాయిగా, సొంత ఇల్లుందిగా, సొంత స్థలం ఉందిగా, ఎంతో కొంత ఆర్థికంగా రాబడి ఉందిగా, సుఖ సంతోషాలు ఉన్నాయిగా, సంపద బాగుందిగా, ఇక్కడే బాగుంది, మరి సేవ సంగతి ఏమిటి? పరిచర్య సంగతి ఏమిటి? సమరయ సంగతి ఏమిటి? యూదయ సంగతి ఏమిటి? బూదిగంతముల వరకు ఎవరు వెళ్తారు? అవన్నీ దేవుడు చూసుకుంటాడు. కలిగి ఉన్నటువంటి రాబడిని బట్టి, స్థితిగతులను బట్టి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు అక్కడే తిష్ట వేసేసరికి దేవుడు ఏం చేశాడు? హింసను వదిలిపెట్టాడు, హింసను అనుమతించాడు. ఆ హింస మాంతంగా వచ్చి సంఘం మీద పడినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు కలిగి ఉన్నవన్నీ, వేటినైతే ఆధారం చేసుకున్నారో, వేటినైతే వారికి ఆధారంగా భావించారో, ఏవైతే వారిని దేవుని కొరకు జీవించకుండా, పరుగులు తీయకుండా, సువార్త ప్రకటించకుండా, యూదయ సమరయ బూదిగంతముల వరకు వెళ్లకుండా వాళ్ళని బంధించేసినయో, అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, లేదు సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదే బాగుంది, ఇక్కడే బాగుంది, అది వారిని ఎంతో కొంత కష్టాలకు తీసుకెళ్ళింది. సహోదరుడ సహోదరి, జాగ్రత్త. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, శ్రమలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఇవేమీ లేకుండా ప్రశాంతంగా జీవించాలి, ప్రశాంతంగా సేవ చేయాలి, ప్రశాంతంగా బతికేయాలి, అది నీకు కష్టాలు తీసుకొస్తుంది. ఆనాడు అన్నీ బాగున్నాయి అనుకున్న సంఘము సువార్త సేవను పట్టించుకోకుండా ఉన్నప్పుడు దేవుడు హింసను అనుమతించాడు. హింస వచ్చి పడినప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారట? యూదయకు వెళ్ళారట, సమరయకు వెళ్ళారట. వెళ్ళి ఏం చేశారట? సువార్తను ప్రకటించారు. దేవుడు ఏం చెప్పాడు ముందు? యూదయకు వెళ్ళండి, వెళ్ళలా. సమరయకు వెళ్ళండి, వెళ్ళలా. బూదిగంతముల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళలా. సరే తీసుకెళ్తాలే. ఏం చేశాడు? శ్రమలను అనుమతించాడు, హింసను అనుమతించాడు, షేక్ చేసి పడేశాడు ఆ ప్రాంతాన్ని. జాగ్రత్త, నువ్వు ఉద్యోగాన్ని అట్టిపెట్టుకొని, ఉద్యోగాన్ని అంటిపెట్టుకొని, సంపాదనను అంటిపెట్టుకొని, సుఖాన్ని సంతోషాన్ని అంటిపెట్టుకొని, దేవుడికి ఇచ్చిన పనిని, దేవుడికి ఇచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడికి ఇచ్చినటువంటి బాధ్యతను పట్టించుకోకుండా పక్కన పెట్టినట్లయితే దేవుడు షేక్ చేసి పడేస్తాడు. దేన్ని? నువ్వు దేన్ని అయితే ఆధారం చేసుకున్నావో దాన్ని, ఏ ఉద్యోగాన్ని, ఏ వ్యాపారాన్ని, ఏ స్థితిగతులను, ఏ సంపాదనను ఆధారం చేసుకుని అది నాకు చాలనుకున్నావో దాన్ని షేక్ చేసి పడేస్తాడు. అప్పుడు నువ్వు దిగొస్తావు ఖచ్చితంగా. ప్రభువా, నువ్వే దిక్కయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, ఏ సేవ చెప్తే ఆ సేవ చేస్తానయ్యా, ఇది బాగుందా? లేదు, దేవుడు పిలిచినప్పుడే మనస్ఫూర్తిగా నీ పిలిపే గొప్ప భాగ్యం నాయన, నీ కొరకు జీవించడం కంటే గొప్ప ధన్యతే ఉంటుందయ్యా అని చెప్పి రావటం బాగుందా? చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోయారు. జాగ్రత్త, దేవుడు చెప్పినప్పుడు వస్తే ఒట్టి చేతులతో కాదు, సమృద్ధితో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు ఆఖరికి గద్దించినప్పుడు, సరిచేసినప్పుడు, హింసకుండా తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు ఒకవేళ నువ్వు లోబడితే దానికి మూల్యము చెల్లించక తప్పదు. శ్రమల గుండా వెళ్తున్నారా? కష్టాల గుండా వెళుతున్నారా? కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆత్మీయంగా బలంగా ఉంటాం. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎప్పుడు మన జీవితంలో ఏదో ఒక కష్టం మనల్ని వెంటాడుతూనే ఉండాలి. అది ఏం చేస్తుంది? మనల్ని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర తీసుకొస్తుంది, ఎప్పటికప్పుడు దేవుని యొక్క అవసరత ఏమిటో గ్రహింప చేస్తుంది, ఎప్పటికప్పుడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలో నేర్పిస్తుంది. కష్టాల నుంచి, శ్రమల నుంచి పూర్తిగా విడుదల పొందుకునే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఉన్న కష్టాలను బట్టి ప్రార్థన చేయండి. అదే సమయంలో ప్రభువా, సుఖప్రదమైన జీవితము, సుఖవంతమైన జీవితము నన్ను ఒకవేళ నీకు దూరం చేసేస్తుందేమో, కాబట్టి నిన్ను నిత్యము నీకు దగ్గరగా జీవించే ఆ జీవితాన్ని నాకు దయచే ప్రభువని ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.
ప్రతి ఒక్కటల్లో వచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, శ్రమం లేకుండా, కష్టాలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, సిరి సంపదలను బట్టో, సంపాదనను బట్టో, ఉద్యోగాన్ని బట్టో మేము ఒకవేళ విర్రవీగినట్లయితే ఏదో ఒక రోజునైనా సడన్గా హింస వచ్చి పడుతుంది. ఆ రోజు రాకమునిపే, హింస రాకమునిపే మా బాధ్యతను మేము గుర్తించి సువార్త సేవలో సహకరించి నశించిపోతున్న ఆత్మల్ని నీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని, మా దేశం అంతటికీ సువార్తను అందించే కృపను, ప్రపంచ దేశాలను ప్రభావితము చేసే ఆత్మీయతను మాకు మా సంఘానికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.